ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు ఈ అనుదిన మన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరొకసారి నా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. దావీదు రాసిన కీర్తన 86వ అధ్యాయం 17వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా, నీవు నాకు సహాయుడవై నన్ను ఆదరించుచున్నావు. నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనపరచుము. నిజంగా ఇక్కడ దావీదు మహారాజు రాస్తున్నటువంటి కీర్తనల భాగంలో ఎంతో చక్కటి మాటను రాస్తా ఉన్నాడండి. యెహోవా, నీవు నాకు సహాయుడవు, నన్ను ఆదరించుచున్నావు. నిజంగా మన దేవుడు మన సహాయకుడండి. ఆయన గొప్ప ఆదరణకర్త. హీ ఈజ్ ద రియల్ కంఫర్టర్. నిజంగా ఆయన ఇచ్చే ఆదరణ అది చాలా గొప్పగా ఉంటుందండి. మనుషులు ఇచ్చే ఆదరణ వేరు, మనుషుల దగ్గర నుంచి మనకు కలిగే సహాయం వేరు, దేవుని దగ్గర నుంచి మనకు వచ్చే సహాయం కానీ ఆయన దగ్గర నుంచి మనకు కలిగే ఆదరణ చాలా వ్యత్యాసమైనది, చాలా ప్రత్యేకమైనది. ఇక్కడ మరి భక్తుడు ఏమంటున్నాడంటే, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచుము అంటున్నాడు. నిజంగా దేవుని బిడ్డలారా, మనకు అనేక మంది పగవారు ఉంటారు. చాలామంది ఏమంటారంటే, మా ఇంటి పక్కన వారి మా శత్రువులండి, మా కంపెనీలో మరి నా కొలీగ్సే నా శత్రువులండి, నా ఉద్యోగ స్థలంలో, నా వ్యాపార స్థలంలో, నా చదువుకునే స్థలంలో, ఈ విధంగా నా ప్రక్కనున్న వారే నా శత్రువులు అని చెప్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా కొంతమందికి మరి ఇంటి ప్రక్కన వారు శత్రువులై ఉండొచ్చు, కుటుంబ సభ్యుల్లో శత్రువులై ఉండొచ్చు, లేదా మరికొందరు వ్యక్తుల్లో కొంతమంది ఏదో ఒక విధంగా శత్రువులు మారుతూ ఉండొచ్చు. అయితే కొంతమందికి శత్రువులు ఉన్నా లేకపోయినా ఒక విశ్వాసికి ఒక కామన్ శత్రువు, మనందరికీ కూడా విశ్వాసులు అనబడుతున్న ప్రతి ఒక్కరికి ఒక కామన్ ఎనిమీ ఎవరైనా ఉన్నారు అనంటే అది అపవాదియే. అందుకనే మీ విరోధి అయిన అపవాది అని రాయబడి ఉంది. నిజంగా మనందరికీ శత్రువులు ఉన్నా లేకపోయినా మనందరికీ ఒక ప్రధాన శత్రువు ఉన్నాడు, వాడే అపవాది. నిజంగా ఇక్కడ భక్తుడు చెప్తున్న మాటలు ఏంటి అనంటే, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాళ్ళు నాకు కనపరచమని అడుగుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు సూచించినట్లుగా మన శత్రువు మన మీద అతిశయ పడకుండా ఉండాలి అనంటే, మన శత్రువు మనల్ని చూసి, మన విరోధి అయిన అపవాది మనల్ని చూసి నవ్వే పరిస్థితిలో మనం ఉండకూడదు అన్నదే మన కోరిక. నిజంగా భక్తుడు కూడా అదే కోరుతా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనం పడిపోవాలని, ఎప్పుడు దేవుని సన్నిధిలో నుండి మనం దూరం అయిపోవాలి అనే అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. నిజంగా ఆ విధంగా మన పరిస్థితి ఉండకూడదు అనే ఈ ఉదయకాల సమయంన మనం ప్రార్థించాలి. నిజంగా మన పరిస్థితులు, కొన్ని పరిస్థితులు ఏ విధంగా మనకు ఎదురవుతాయి అనంటే, మనం క్రింద పడిపోయే అనుభవాలు మనకు ఎదురవుతాయి. ఆర్థిక స్థితుల్లో మనం కింద పడిపోవాలని, ఇంకా మరికొన్ని విషయాలు మరేదో విషయంలో మనము కింద పడిపోతే చూసి నవ్వాలని అపవాది ఎదురు చూస్తూ ఉంటాడు. ఏది ఏమైనా మన స్థితిగతులు, కింద పడిపోయే పరిస్థితులు మనకు ఎదురైనా విశ్వాసంలో మనం నిలబడాలన్నదే దేవుని యొక్క కోరిక. ఎందుకు అనంటే, మన విరోధి అయిన అపవాది మనల్ని చూసి వాడు అతిశయ పడకూడదు. ఎందుకంటే మనం క్రింద పడిపోయినా లేచే అనుభవంలో మనము ఉండాలి. అందుకనే మీకా భక్తుడు అంటాడు, అపవాదిని చూసి, నా శత్రువా, నేను క్రింద పడిపోయినా తిరిగి లేస్తాను, అటువంటి అనుభవంలో మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం గమనించినట్లయితే, మరి యోసేపు జీవితంలో ఎన్నో విధాలైన శ్రమలు అతడు అనుభవించాడు. తన సొంత సహోదరులే ఆయనకు శత్రువులుగా మార్చబడి, నిజంగా అతని పరిస్థితుల్లో ఒకదాని తర్వాత మరొకటి, ఒకదాని తర్వాత మరొకటి భయంకరమైనటువంటి పరిస్థితులు, ఇబ్బందులు, శ్రమలు యోసేపు ఎదుర్కొన్నట్లుగా మనం గమనిస్తాం. ఒక పరిస్థితి తీరిపోయింది అనగానే మరొక శ్రమ ఎదురవుతుంది. ఒక శ్రమలో అతడు జయం పొందాడు అనగానే మరొక శ్రమ వెంబడి శ్రమ యోసేపు ఎదుర్కొంటాడు. కానీ అల్టిమేట్గా దేవుడు యోసేపుకి జయాన్ని అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డ, ఏ పరిస్థితిలో నీవున్నా, శ్రమ వెంబడి శ్రమ, శోధన వెంబడి శోధన, ఇబ్బంది వెంబడి ఇబ్బంది నువ్వు ఎదుర్కొంటున్నావేమో, అయినా అల్టిమేట్గా దేవుడు నీకు
జయాన్ని అనుగ్రహిస్తాడు. ఎందుకు అనంటే మన శత్రువు మీద మనకి దేవుడు జయాన్ని అనుగ్రహించే దేవుడు. మన శత్రువు మన మీద జయం పొందడు, కానీ మనమే శత్రువు మీద, మన పగవారు మీద, మన విరోధుల మీద దేవుడు జయాన్ని అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ పరిస్థితిలో నీవున్నా, ఏ స్థితిగతులు నిన్ను తలదించుకునేటట్లు చేసినా, మరి మన దేవుడు ఈరోజు చేస్తున్న వాగ్దానం ఏంటంటే మన విరోధులు మన మీద అతిశయపడేటట్లు దేవుడు చేయడు, కానీ వాడు సిగ్గుపడేటట్లుగా, వారు తలదించుకునేటట్లుగా దేవుడు మనకి ఈరోజు జయాన్ని అనుగ్రహిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానాన్ని నమ్మి మనం అందరూ కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. నిజంగా మనం భక్తులను చూసినట్లయితే వారు బైబిల్ గ్రంథంలో వారు ఒక శుభకరమైన ఆనవాలి. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, నా పగవారు చూచి సిగ్గుపడినట్లు శుభకరమైన ఆనవాలు నాకు కనుపరచమంటున్నాడు. బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు దేవుడు కొన్ని విషయాలు వారికి బయలుపరిచినప్పుడు, దేవుడు కొన్ని సందర్భాల్లో వారితో మాట్లాడి పలాని పని చెయ్యి, పలాని దగ్గరికి నీ వెళ్ళు అని చెప్పినప్పుడు వారు శుభకరమైన ఆనవాలు, దే ఆస్క్డ్ ఫర్ సమ్ ప్రూఫ్స్, అంటే శుభకరమైన ఆనవాలు వారు దేవుని దగ్గర నుంచి కోరారు. నిజంగా ప్రభా, ఇది నీ మాటనేనా, ఇది నీవు చెప్తున్నదేనా, నిజంగా నీవే నన్ను వెళ్ళమంటున్నావా, లేదా మరొకరి దగ్గర నుంచి నాకు స్వరం వినబడుతుందా అని దేవుని దగ్గర నుంచి ఒక ప్రూఫ్ వారు అడిగారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని దగ్గర మనమందరం కూడా ఒక శుభకరమైన ఆనవాల్ని పొందుకుందాం. ఎందుకంటే దేవుడు మనకు ఒక శుభకరమైన ఆనవాలిస్తే తప్పకుండా మన శత్రువు మీద మనకు జయాన్ని దేవుడు అనుగ్రహిస్తాడు. ఏ శత్రువు మీద నీకు పోరాటం ఉన్నా, ఏ పరిస్థితిలో నీవు పోరాడుతున్నా, నిజంగా ఏ తలదించుకునే పరిస్థితిలో నీవు ఈరోజున్నా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తప్పకుండా నీ పరిస్థితులన్నింటిలో నుంచి నీకు విడుదలనిచ్చి అపవాది మీద నీకు జయాన్ని ఈరోజు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. కాబట్టి మనమందరం కలిసి దేవుని సన్నిధిలో ప్రభువా, ఒక శుభకరమైన ఆనవాలు నాకు దయచేయని ప్రార్థన చేయగలిగితే మనమందరం కూడా శత్రువు మీద జయం పొందేటట్లుగా దేవుడు సహాయం చేస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా దేవుని సన్నిధిలో ఒక శుభకరమైన ఆనవాలు కొరకు మనం వెతుకుదాం. ఎందుకంటే దేవుడు మనకు శుభకరమైన ఆనవాలు కనపరిచినట్లయితే, నిజంగా ఒక నిరీక్షణ దేవుని దగ్గర నుంచి మనం పొందుకున్నట్లయితే, మనకి ఈ ఆత్మీయ యాత్రలో ఎదురవుతున్న ప్రతి పోరాటంలో అపవాది మీద మనకు జయం కలుగుతుంది అన్నటువంటి స్థిరమైన నమ్మకం, విశ్వాసం మనకు కలుగుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన దేవుడు జయాన్ని అనుగ్రహిస్తున్న దేవుడు. ఏ రోజు కూడా అపవాది మన మీద జయం పొందేటట్లు చేసే దేవుడు కాదు. ఏ రోజు కూడా మనల్ని అవమానపరిచేటట్లుగా మన దేవుడు చెయ్యడు. మన దేవుడు మన తల దించుకునేటట్లుగా మన దేవుడు చెయ్యడు. ఎందుకనంటే ఆ గాడ్ ఈజ్ అ గాడ్ హూ లిఫ్ట్స్ అవర్ హెడ్, మన దేవుడు మన తలలు పైకెత్తే దేవుడు, ఆయన మన తలలు కిందికి దించుకునేటట్లుగా చేసే దేవుడు కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఈ దినం ఏ పరిస్థితిలో నీవున్నా, నిజంగా నీ పగవారు నిన్ను చూసి అతిశయపడే పరిస్థితిలో నీవున్నావేమో, కానీ దేవుడు నీ పరిస్థితిని తిరగరాసి, నీ పరిస్థితిని మార్చి, నీ శత్రువులు ఈరోజు నిన్ను చూసి నవ్వుతున్నారేమో, రేపు వారు అవమానపడేటట్లుగా, వారు సిగ్గుపడేటట్లుగా దేవుడు చేయబోతున్నాడు. అనుకోకుండా నీ ఇంటి వారే నీకు శత్రువులై ఉండొచ్చు, అనుకోకుండా నీ ప్రాణ స్నేహితులే నీకు శత్రువులుగా మార్చబడి ఉండొచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఏమైనా దేవుడు నీ పగవారి మీద, నీ శత్రువు మీద ఈరోజు నీకు జయాన్ని అనుగ్రహించబోతున్నాడు. మనమందరం నిరీక్షణ కలిగి ఈ వాగ్దానం మీద చేతులుంచి ప్రార్థన చేద్దాం. సహాయుడైన దేవుడు, నిన్ను ఆదరించి నీ శత్రువు మీద జయాన్ని నీకు అనుగ్రహించడం మాత్రమే కాదు, ఒక శుభకరమైన ఆనవాలు ఈ ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించబోతున్నాడు. అందరం మేము విశ్వాసంతో ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన. ప్రేమాస్వరూపి పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు తండ్రి. యుదయకాల సమయమున దావీదుతో మాట్లాడినట్లుగా, ఇదిగో ప్రభువా, మాతో మీరు మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచారయ్యా. నిజంగా మాకు సహాయం చేసే దేవుడవని, మమ్మల్ని ఆదరించే దేవుడవని, మా పగవారు సిగ్గుపడేటట్లుగా మా తలలు పైకెత్తే దేవుడవని, ఒక శుభకరమైన ఆనవాళ్ళని మీరు మాకు చూపిస్తారని, కనుపరుస్తారని మీరు మాట్లాడారు స్వామి. ఈ దినం ఒక శుభకరమైన ఆనవాళ్ళు మా జీవితంలో మీరు కనుపరిచి, మా శత్రువు మీద మీరు మాకు జయాన్నిచ్చి, మా ఆత్మీయ యాత్రలు మమ్మల్ని ముందు కొనసాగింప చేయమని కోరుతూ, మమ్మల్ని అందరినీ మీ చేతిలోకి సమర్పించుకుంటూ, ఈ దినం దేవుని వాగ్దానాన్ని వింటున్న ప్రతి జీవితంలో, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రార్థన చేస్తూ, మమ్మల్ని అందరినీ మీ చేతిలోకి సమర్పించుకుంటూ, నజరేయుడైన నేసియ పరిశుద్ధ నామంన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి, ఆమేన్. నడచుటకు
నీ ఆత్మతో నింపినావు, సన్మార్గమున నే నడచుటకు నీ ఆత్మతో నింపినావు. నీ స్వరూపముగా నను మలచుటకు ఉపదేశ క్రమమును ఇచ్చితివే. నీ స్వరూపముగా నను మలచుటకు ఉపదేశ క్రమమును ఇచ్చితివే. పవిత్ర జీవితము ఇలలో చేయుచు వాంచించెదను నీరాకడను. పవిత్ర జీవితము ఇలలో చేయుచు వాంచించెదను నీరాకడను. మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడా. మహిమోన్నతుడా మహోపకారి మహాదివ్య మహిమ నుండి దిగివచ్చువాడా. యేసయ్యా నీతో నా జీవితం సుమధుర అనుభవమే వర్ణాలమయమే. యేసయ్యా నీతో నా జీవితం సుమధుర అనుభవమే వర్ణాలమయమే. సుమధుర అనుభవమే వర్ణాలమయమే. సుమధుర అనుభవమే వర్ణాలమయమే.